పెద్ద ఆయన విశ్వేశ్వరులు ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ జిల్లాలో నత్తికి సెంటర్లో ఎన్టీ రామారావు గారు విగ్రహం ముందు తాళ్ళపాక రమేష్ రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా ఒక భారీ కార్యక్రమాలు చేస్తుంటుంది. నిజంగా మా అందరికీ గర్వకారణం. మేమేమంటామంటే తెలుగు జాతికి ఆయన ఆత్మగౌరవానికి ఒక గర్వకారణం ఎన్టీ రామారావు గారు. నంబర్ వన్ హీరోగా వదిలేసేసి ఆనాటి కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారీ మెజారిటీతో రాష్ట్రాన్ని పరిపాలించారు. ఒక మోడల్ ఆయన. ఒక రేషన్ కార్డు అంటే ఆయన, రేషన్ కార్డు అంత ముందు లేవు. ఒక పింఛన్ 30 రూపాయలు అంటే ఎన్టీ రామారావు. 50 రూపాయలతో 18 గంటలు సంవత్సరం అంతా హార్స్ పవర్కి ఫ్రీ పవర్ అంటే ఎన్టీ రామారావు గారు. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఎన్టీ రామారావు గారు. మాండలిక వ్యవస్థ అంటే ఎన్టీ రామారావు గారు. తల్లికి ఆడబిడ్డ మగబిడ్డ ఉంటే ఇద్దరికి సమాన హక్కులు ఉండాలని చెప్పి చట్టం దేశంలో తెచ్చినోడు ఎన్టీ రామారావు. అప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం స్థాపించాడు. ఇప్పుడు అంతకంటే దుర్మార్గమైన వైకాపా పరిపాలన వచ్చింది. అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినాడు. మళ్ళీ గాడిన పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, అది ఈరోజు పరిస్థితి. అందుకనే ఆ భగవంతుడు ప్లస్ స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఉంటాయి, తెలుగు ప్రజలకు ఉంటాయి, తెలుగుదేశం పార్టీకి ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి తాళ్ళపాక రమేష్ రెడ్డి గారి కుటుంబానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరూ కానీ ఈరోజు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే దినం ఇది. మరి ఈరోజు ఆయన ఎన్నో సంస్కరాలు తెచ్చాడు ఈ రాజకీయాల్లో, రాజకీయ వ్యవస్థలో, పాలనలో. పేదలకి కూడు నీడా బట్ట, రోటీ కప్డా ఓర్ మకాన్, ఎన్ని మార్పులు తీసుకువచ్చారు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకునే ఒక వర్గం ఏంటంటే బడుగు బలహీనాల వర్గం. ఈరోజు రాజకీయాల్లో ముందు వస్తున్నారంటే ఆయన తీసుకున్న చొరవ. అందరూ అందరికీ సమభాగంలో అవకాశాలు రావాలనే ఒక ఆలోచన. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు మీ ముందు మళ్ళా ప్రజల కోసం నిలబడి ఉంది. ఎన్టీఆర్ ఆశయాలు మళ్ళా మనం ఆయన ఆశయాలు పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మామూలుగా సైకిల్ రావాలి అనే చెప్పుకుంటాం మేము, కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే సైకో పోవాలని కానీ చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మేము గెలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, దుష్ట శక్తులు పోవాలి. కానీ ఈ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మంచి ఒకటే కాదు, దుష్ట శక్తులు కానీ పోవాలి. ఇది పోగొట్టాలంటే ప్రజల చేతిలోనే ఉంది. మీరందరూ ఈసారి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల్ని మనం అందరం కలిసి సాధించుకుందామని కానీ తెలియజేస్తున్నాం.